మాత్రద్రోహి పార్టీలకు ఆంధ్రులు గుణపాఠం చెప్పాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్యపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా విభజన హామీలను తన సొంత రాజకీయ ప్రయోజనాలకు దారి మళ్లించుకుంటున్నటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలా కాకుండా ఆంధ్ర ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఓటును దుర్వినియోగం చేస్తే ప్రతి ఆంధ్రుడు ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, దుద్దే త్రినాథ్, సిమ్మ దుర్గారావు, ఎండి హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మటపర్తి తులసి, కోమర్తి గోపి శ్రీనివాస్, కారుమూరి రత్నకుమారి, పేరూరి శివ, మండవల్లి శంకర్, మండవల్లి సూరిబాబు, వాడపల్లి జ్యోతిష్, రెడ్డి స్వర్ణలత, కోట సుశీల తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రాలో తొడలు కొట్టడం, ఆంధ్రాలో రాజకీయాలు శాసన పొత్తుకు కావాల్సిన విధమైనటువంటి సంబంధాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారాలతో కొనసాగిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులంతా కూడా మోదీ గారి పార్టీలోకి పంపించారు. అలాగే పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీలో పెట్టుకొని కూర్చున్నారు. అలాగే ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఉంటారు, అడుగుతూనే కొనసాగుతున్నాం, ఇప్పటికీ కొనసాగుతాం. అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడతాం. అసలు మీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే సాధించేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసేటటువంటిది ఏముంది? పవన్ కళ్యాణ్ కూడా ఏం చేసేది ఉంది? నువ్వు చేసేదంతా నీ రాజకీయ పార్టీ అంతా కూడా చంద్రబాబు నాయుడికి భజన చేయడు, మోదీకి భజన చేయడు. అందుకని ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మీ విషయాన్ని నిరంతరం విషయాన్ని కక్కుతున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి ఒక్కసారి ఆంధ్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి చైతన్యం కావాలి. ఈ దఫా ఎన్నికలు ఆంధ్ర భవిష్యత్తుకి, ఆంధ్ర ద్రోహులకి జరిగేటటువంటి ఒక రాజకీయ పోరాటం. ఆ పోరాటంలో ఖచ్చితంగా ఆంధ్రులు గెలవాలి అనే సంకల్ప దీక్షతో ఆంధ్రులందరూ కూడా ముక్తకంఠంతో ఈ ప్రజాక్షేత్రంలో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి పవన్ కళ్యాణ్, అలాగే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ పార్టీలను ఖచ్చితంగా విసర్జించాల్సినటువంటి అవసరం ప్రతి ఆంధ్ర ప్రతిస్కంధాల మీద ఉందని, అందుకు మేము సైతం అని జయ ఆంధ్ర సేవ ఆంధ్ర ఉద్యమంతో అనే శ్లోగంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణం జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతాం.